फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेंडी अदे विधा जेन्यून अंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी ऑल नोटिफिकेशन ऑल पैन टैप चेंडी। हाय फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को टेटक संबंधी लेटेस्ट कोई मुख्यमंत्री इंपॉर्टेंट अपडेट्स रावट जरिगिंदि। सो 1500 सेंटर को पैगा मन परीक्ष रायडा की परीक्षा केंद्र कोसम अधिकारुलु कसरत्तु चेस्तुन्नारु। अलागे मन को 10 भाषल्लो टेट निर्वहण अंटू कंप्लीट इनफर्मेशन वीडियो तेलुसुकुंदाम। प्रति ओक्कर वीडियो लाइक चेसि कामेंट चेयंडि, चैनल नि सब्सक्राइब चेसुकोनि बेल ऐकान एक्टिवेट चेयंडि। मरि इंकेंदुकु आलस्यं, लेट्स स्टार्ट अवर टापिक। టెట్ కోసం 1500కు పైగా ఎగ్జామ్ సెంటర్లు కసరత్తు చేస్తున్న అధికారులు జూన్ 12న ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు। 33 జిల్లాల్లో మొత్తం 1500కు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు। పేపర్ 1 కోసం మనకు 1400 పైగా ఎగ్జామ్ సెంటర్లు, పేపర్ 2 కోసం 1100 పైగా సెంటర్ అయితే రెడీ చేయడం జరిగింది। అలాగే మనకు పేపర్ 1 కు 351468 మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే, పేపర్ 2 కి 277884 మంది అప్లికేషన్స్ వచ్చాయంటూ మనకైతే అధికారులు చెప్తున్నారు। మొత్తం కలిపి 380589 మంది టెట్ రాస్తున్నారని అధికారులు అయితే చెప్పడం జరిగింది। భారీగా అప్లికేషన్లు రావడంతో అధికారులు సెంటర్లను సిబ్బందిని ఎంపిక చేసే పనిలో పడ్డారంటూ కూడా చూసుకోవచ్చు। 10 భాషల్లో టెట్ నిర్వహణ అంటూ చూసుకోవచ్చు। మ్యాథ్స్ అండ్ సైన్స్కి 149310 మంది అప్లై చేసుకున్నారు। సోషల్ స్టడీస్కి 128574 దరఖాస్తులు, పేపర్ 2 కోసం 277884 అప్లికేషన్ వచ్చాయి। అయితే మనకు వచ్చిన అప్లికేషన్ల లిస్ట్ చూసుకుంటే, పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి 2017లో పేపర్ 1కి 111647 మంది, 2022లో 351468 మంది పేపర్ 1కి అప్లికేషన్ పెట్టుకున్నారు। పేపర్ 2కి 2017లో 256000 అయితే మనకు ఇంకా అదనంగా ఒక 27000 అయితే అదనంగా ఇంకా అప్లికేషన్స్ రావడం జరిగింది 2022లో। అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు భారీగా ఈసారి అప్లికేషన్స్ వచ్చాయి। గత ఏడాదితో పోలిస్తే పేపర్ 1 పేపర్ 2లో దరఖాస్తుల సంఖ్య పెరిగింది। పేపర్ 1 అందరికీ కామన్గా ఉంటూ ఉండగా పేపర్ 2లో మాత్రం సైన్స్ అండ్ మ్యాథ్స్, సోషల్ స్టడీస్, లాంగ్వేజ్ పండిట్స్కు వేర్వేరుగా ఉంటాయి। ఈసారి పరీక్ష రాసే వారి సంఖ్య పెరగడంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు। జూన్ 12న జరిగే టెట్ పరీక్షకు 629352 అప్లికేషన్స్ వచ్చాయి। దీంట్లో పేపర్ 1 కోసం 351468 మంది అయితే రాస్తున్నారు, పేపర్ 2 కోసం 277884 మంది దరఖాస్తులు అందాయి। పేపర్ 2లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్టుకు చెందిన అభ్యర్థులు 149000 పైన ఉన్నారు। సోషల్ స్టడీస్ అండ్ లాంగ్వేజ్ పండిట్ కేటగిరీలో 128574 మంది అప్లై చేశారు। అయితే 2017లో జరిగిన టెట్లో మ్యాథ్స్, సైన్స్ పేపర్ రాసిన అభ్యర్థుల కంటే సోషల్, లాంగ్వేజ్, పండిట్ పేపర్ రాసిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారంటూ చూసుకోవచ్చు। కానీ ఈసారి మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ రాసే అభ్యర్థులే ఎక్కువగా ఉండటం గమనార్హం। మరోవైపు టెట్ నిర్వహణ కోసం సెంటర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది। ఇప్పటికే 1500కు పైగా సెంటర్లను గుర్తించడం జరిగింది। ఆ సెంటర్లలో డ్యూటీ చేయడానికి నాన్ టీచింగ్ సిబ్బంది కోసం వెతుకుతున్నారు, అంటే మనకు థర్డ్ పార్టీ ప్రైవేట్ యాజమాన్యం కోసం వెతుకుతున్నారు। ఆ జిల్లాలో అభ్యర్థులకు అనుగుణంగా సిబ్బందిని ఎంపిక చేస్తున్నారు। పలు భాషల్లో పరీక్ష నిర్వహణ ఈసారి టెట్ను 10 భాషల్లో నిర్వహిస్తున్నారు। అభ్యర్థులకు బై లింగ్వల్ క్వశ్చన్ పేపర్లు ఇవ్వనున్నారు, అంటే ఒకే పేపర్లో తెలుగు, ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, ఉర్దూ ఇలా 2 లాంగ్వేజ్లో క్వశ్చన్లు ఉంటాయి। ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, తెలుగు, సంస్కృతం భాషలో టెట్ అయితే నిర్వహించనున్నారు। తెలుగు, ఇంగ్లీష్లో అత్యధికంగా 571986 మంది రాయనుండగా దీంట్లో పేపర్ 1లో 326000 మంది, పేపర్ 2లో 245000 మంది ఉన్నారు। ఇంగ్లీష్, హిందీలో మొత్తం 331058 మంది, ఇంగ్లీష్, ఉర్దూలో 25000 మంది రాయనున్నారు। బెంగాలీ ఇంగ్లీష్లో 13 మంది, గుజరాతీ మరాఠీలో 2, కన్నడ ఇంగ్లీష్లో 617 మంది ఈ విధంగా వారికి సంబంధించిన లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు। సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో పోస్ట్ అవుతుంది। టెట్కి సంబంధించి ఇంకా మనకు 1 మంత్ 11 డేస్ ఉంది కాబట్టి ఎగ్జామ్ రాయడానికి ఈ లోపు ప్రభుత్వం ఎలాంటి
అప్డేట్ అయితే రాలేదు ప్రభుత్వం నుంచి. డేట్ పొడిగించడం కానీ, అలాగే మనకు ఎడిట్ ఆప్షన్ గురించి కానీ ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో ఫ్రెండ్స్, ఇది మనకు లిస్ట్ అయితే ఫైనల్ చేయడం జరిగిందన్నమాట. సో మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో కంప్లీట్గా సో మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీకు డిఎస్సిలో మార్క్స్ అనేది యాడ్ అవుతాయి కాబట్టి 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయండి. టెక్స్ట్ బుక్స్ ఎక్కువగా చదవండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.